Hey, hello friends, welcome back to my channel Lucky Tricks Lakshmi. Ee roju video lo manam telusukundamu chanipoyina varu kalaloku vaste etuvanti phalithalu untayi varu manalni emaina adiginatlu anipinchina alage bratiki unna bandhulu gaani snehithulu gaani manaku telisina varu evaraina gaani kalalo chanipoyinatlu vaste etuvanti phalithalu untayi alage mana evaraithe pitru devatalu ఐ మీన్ మన కుటుంబానికి సంబంధించిన వారు ఉంటారు చనిపోయిన వారు మన కళలోకి వచ్చి వారు తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా అడిగినట్లు అనిపిస్తే అలాగే మీతో ఏమైనా మాట్లాడినట్టు కళలో అనిపించినా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు అన్నీ ఎలా తెలుసు అనేది అనుకుంటూ ఉంటారు కదా, అందరికీ అన్ని విషయాలు తెలియవు. అలాగే నాకు కూడా చాలా బుక్స్ చదవటం వలన అలాగే చాలా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం వలన కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నాను, మీకు కనుక యూజ్ అవుతే మంచిది, ఒక తెలియని విషయం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, మన ఎవరైతే కుటుంబ సభ్యులు చనిపోయిన వారు మన కళలోకి వచ్చి మనకి తినడానికి అలాగే తాగడానికి వారు ఏమైనా అడిగినట్లు అనిపిస్తే వారి ఆత్మ అనేది ఆకలి దప్పికలతో ఉంది, వారికి ఇంకా ఆత్మ సంతృప్తి అనేది కలగలేదు అనే విషయాన్ని గ్రహించి వారు ఏదైనా పనులు చేయాలనుకున్నవి మీకు తెలిస్తే అవి కంప్లీట్ చేయటం, అలాగే ఎవరైతే మనకి కళలోకి వచ్చి తినడానికి నాకు ఇది కావాలి లేకపోతే నాకు ఆకలిస్తుంది ఇలాంటి విషయాలు ఏమైనా అడిగినట్లు అనిపిస్తే మరునాడే అది మంచి రోజా చెడ్డ రోజా అని ఏమి ఆలోచించకండి. ఏ రోజైనా సరే వెంటనే ఎవరికైతే ఉంటారు కదా మనకి, ఎవరైతే అన్నదానం చేస్తాం కదా బయట అడుక్కునేవారు వారు ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఆహారం దొరకలేనటువంటి వారికి అన్నదానాన్ని చేయండి, అలాగే మీకు తోచినంత సహాయం చేయండి, అడగని అడగకుండానే చేయాలండి ఈ సహాయం అనేది కూడా. ఎవరికైతే అవసరం ఉంటుందో వారిని గ్రహించి అటువంటి వారికి సహాయం చేయండి, అలాగే భోజనం పెట్టించండి, అలాగే తినే పదార్థాలు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఎవరైతే మీ బంధువులు ఉంటారో వారందరికీ కూడా ఆత్మసంతృప్తి కలుగుతుంది, అలాగే వారు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చేసేస్తే వారికి కూడా శాంతి కలుగుతుంది అన్నమాట. తద్వారా ఏంటంటే వారి ఆత్మ అనేది శాంతిస్తుంది, వారికి మంచి పుణ్యం అనేది వచ్చి అక్కడ మనశ్శాంతిగా ఉంటారు. ఎక్కడైతే మనం ఆత్మ అనేది జీవిస్తుందో అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నమాట. అలాగే చెడు కళలు మీన్స్ అన్నీ కాదు, చెడు కళలు అంటే మనం అనుకుంటాం కదా చనిపోయినట్లు ఎవరైనా వస్తే, అలాగే మనకి ఎవరైనా బతుకున్న వాళ్ళు చనిపోయినట్లు వచ్చినా కూడా ఏదైతే మనం ఒక అడుగు ముందుకు వేసి చేయాల్సిన పనులు ఉంటాయో, ఏంటంటే చాలా పెద్ద పెద్ద పనులు వాయిదా వేస్తూ ఉంటాము, అలాగే చేయడానికి వెనకాడుతూ ఉంటాము, అటువంటి పనుల్ని మనం చెయ్యొచ్చు అనే ఒక మంచి భరోసాను కలుగజేస్తాయంటండి ఇటువంటి ఏవైతే మనం కళ్ళలోకి రాకూడదు అనుకుంటామో, ఇలాంటి చనిపోయినట్లు రావడం కానీ బతుకున్న వాళ్ళు చనిపోయినట్లు రావడం కానీ ఇలా చనిపోవడం అనేది మన కళ్ళలోకి వచ్చినట్లయితే అది మనకి అంత మంచి చేస్తుంది అని కొన్ని కళలకు సంబంధించిన పుస్తకాల్లో నేనైతే తెలుసుకున్నాను. అలాగే మన పితృదేవతలకు సంబంధించి చనిపోయిన వారు మన కళలోకి వస్తే మాత్రం వారికి సంబంధించిన పనులు వెంటనే కంప్లీట్ చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని కూడా నేను ఇక్కడ నేర్చుకున్నాను అన్నమాట. ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలియచేయడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్కి నేను షేర్ చేస్తున్నాను. మీకు కనుక యూస్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవడం కోసం పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.